శ్రీ గురుభ్యో నమః గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురాం తారానాయకశేఖరాం స్మితమిగిమాభినవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశశకాం రక్తోత్పలాం విభ్రతీం సౌమ్యరత్నకటస్థరక్తచరణాం ధ్యాయత్పరాంబికాం. ప్రేక్షక మహాశయులందరికీ మే 19 2023 శుక్రవారము శుభోదయము. శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము అమావాస్య రాత్రి 8:39 వరకు ఉంటుంది. భరణి నక్షత్రము ఉదయం 7:16 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు తెల్లవారుజామున 5:12 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:31, సూర్యాస్తమయము సాయంత్రము 6:21, వర్జము రాత్రి 7:27 నుండి రాత్రి 9:14 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:05 నుండి ఉదయం 8:56 వరకు ఉంటుంది, మరియు మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:10 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి, ఈ 3 రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలను కూడా అంటారు, వాటిని సద్రాహునికి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయ్యే, శత్రు పీడోపశాంతయ్యే, కలత్ర పీడోపశాంతయ్యే అనగా యజమాని యొక్క భార్యకి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శత్రులు అంతరించేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాశుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్ల దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. మీ ధర్మపత్నికి ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి. భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి. మీ భార్యకి ఇలాంటి అవరోధనలు ఉన్నా కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున దేవీ దేవతలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపినైనటువంటి అమ్మవార్లకు ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా కుంకుమార్చనలు కానీ పుష్పార్చనలు కానీ జరిపించండి. గడ్డు సమస్యలు ఉన్న వాళ్ళు లలితా శాసన కుంకుమార్చన జరిపించుకోండి. ఇంకా గడ్డు సమస్యలు ఉన్న వారు దేవి భాగవతం పారాయణ చేసుకోండి. డబ్బు వెచ్చించి చేసుకునే వాళ్ళు చండి హోమం గానీ జరిపించుకోండి. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అంతా కూడా మీకు శాంతి నెలకొల్పబడుతుంది, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాశుల వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో మే మాసం నందున వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేవృత్తి వ్యాపారాలను కూడా ఏదైనా కలిసి రావు. మీ యొక్క సంతోషానికి దూరం అవుతూ ఉంటారు. అకాల భోజనాలు, నేత్రబాధలు, శిరోబాధలు మీకు తప్పవు, కానీ డబ్బు ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది. సమస్యలు మాత్రం పెరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా కుటుంబవంతులు చెల్లా చెదరు అవుతూ ఉంటుంది. అలాగే తులారాశి వారికి ఈ మే మాసం నందున గ్రహ సంచారం పర్వాలేదు అనిపించును. సమస్యలు మబ్బు వీడినట్లు వీడిపోతూ ఉంటాయి. అనుకున్న పనులు మెల్లమెల్లగా నెరవేరుతూ ఉంటాయి. కుటుంబంలో శుభకార్యములు కలిసి వస్తాయి. ఆనందభరితమైన జీవితానికి మీరు గడుపుతూ ఉంటారు. కొన్ని సమస్యలు వచ్చినా కూడా ఏదో రకంగా మీకు సమస్యలు తీరి ముందుకు వెళ్లే అవకాశం చాలా ఉంటుంది. అధికారులకు అనుగ్రహం కూడా పొందగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.